జగన్ పని అయిపోయింది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్ ఆఫీస్ లో పనిచేస్తున్న అధికారులందరూ ఇప్పుడు ఢిల్లీకి పారిపోయేదానికి ప్రయత్నిస్తున్నారు కి వెళ్లేదానికి పర్మిషన్ అప్లై చేశారు అదే యువగలం దెబ్బ ఏ అధికారులైతే ఏ అధికారులైతే జగన్ మాట విని చట్టాన్ని ఉల్లంఘించారో మీరు ఢిల్లీలో ఉన్న శిక్ష పడేలాగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను సైకో జగన్ కి ఉపాధ్యాయులంటే చాలా కోపం ఎందుకో తెలుసా ఎందుకు చిన్నప్పుడు జగన్ టెన్త్ క్లాస్ పేపర్ లీక్ చేశాడు అప్పుడు ఆయన టీచర్లు పిలిచి గట్టిగా చితక బాదారు ఆ కోపం ఇప్పుడు కూడా కడుపులో పెట్టుకుని ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెడుతున్నారు కోవిడ్ అప్పుడు ఏకంగా మద్యం దుకాణాల ముందర ఉపాధ్యాయుల్ని కాపులాగా నిలబడించారు అంతెందుకు ఇప్పుడు రోజుకు ఒక యాప్ దాదాపు ఎనిమిది యాప్లు పెట్టి ఏకంగా ఉపాధ్యాయుల్ని వేధిస్తున్నారు ఎలక్షన్ ఎలక్షన్ లో ఉపాధ్యాయుల్ని పనిచేయకుండా ఏకంగా రికార్డుల నుంచి తొలగించారు కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆ కుట్ర చూసి ఉపాధ్యాయులు ఎలక్షన్ లో ఉండొచ్చని చెప్పారు అందుకే మళ్ళీ కోపం పెంచుకున్నారు వేలాది మంది ఉపాధ్యాయులకి మెమోలు ఇస్తున్నారు ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్నారు పాపం మెమోలు వచ్చిన ఉపాధ్యాయులకి ప్రమోషన్ గాని రాబోయే రోజుల్లో ఫిట్మెంట్ కి ఇబ్బంది పడతారు అందుకే ఉపాధ్యాయులు చెప్తున్నా మూడు నెలలు ఊపికి పెట్టండి మన ప్రభుత్వం రాబోతుంది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాము ఇప్పుడు మేము మీ అందరినీ ఒక చిన్న క్విజర్ పెట్టాలనుకుంటున్నా సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా సైకో జగన్ రోజు ఏమి తాగుతాడు మొదటి ఆప్షన్ బూమ్ బూమ్ రెండో ఆప్షన్ ప్రెసిడెంట్ మెడల్ మూడో ఆప్షన్ ఆంధ్ర గోల్డ్ నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం ఏ ఆప్షన్ చేతులెత్తి చూపించండి నాలుగో ఆప్షన్ ఈ రోజు రోజు ఎవరైనా క్వార్టర్ బాటిల్ తాగితే సరాసరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితి ఆ క్వార్టర్ బాటిల్ ఉన్న మద్యం విషం కన్నా ప్రమాదకరం జే ట్యాక్స్ ద్వారా ప్రతిరోజు క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి దగ్గర నుంచి రోజుకి ఇరవై ఐదు రూపాయలు కప్పం కట్టించుకుంటున్నాడు ఈ సైకో జగన్ అంటే నెలకి ఏడు వందల యాభై రూపాయలు పన్నెండు నెలలో తొమ్మిది వేల రూపాయలు కప్పం కట్టించుకుంటున్నాడు అంటే ఐదు సంవత్సరాల్లో నలభై ఐదు వేల రూపాయలు రోజు క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి దగ్గర నుంచి ఈ సైకో జగన్ జే ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు నేను ఇది తెలుసుకున్న తర్వాత ఒక క్వార్టర్ బాటిల్ ఒక కంపెనీకి పంపించా దాంట్లో ఏం వేసారో చెప్పండి అని వాళ్ళ రిపోర్ట్లు ఏం చెప్పారో తెలుసా పొలంలో పురుగు మందు కొడితే పనిచేస్తుందో లేదు తెలియదు కానీ ఈ మందు మటుకు కొడితే పురుగులన్నీ పారిపోతాయి అలాంటి విషమైన క్వార్టర్ బాటిల్ అమ్మి ఈ రోజు పేద ప్రజలు పొట్టగొట్టి బతుకుతున్నాడు ఈ సైకో జగన్ వేలాది మంది తెలిగింటి ఆడబడుచులు పసుపు కుంకలు చేర్పిన వ్యక్తి ఈ సైకో జగన్ ఈ పాపం నిన్ను నిన్ను ఊరికే వదలబెట్టదని ఈ సభాముఖంగా సైకో జగన్ కి నేను చెప్తున్నా ఈ సైకో జగన్ పదే పదే క్లాస్ వార్ అంటున్నాడు ధనవంతులకి పేదవాళ్ళ మధ్యలో యుద్ధం అంటున్నాడు ఇది కాదు ఒక సైలెంట్ వార్ జరగబోతుంది అదే నిశ్శబ్ద యుద్ధం ఆ యుద్ధం ఆ యుద్ధం అధికారంలో ఉన్న సైకో జగన్ కి పెత్తందారుల మధ్యన జరగబోతున్న యుద్ధం ఈ సైకో జగన్ వల్ల ఈ రోజు పేదవాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరందరూ ఆలోచించండి లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు పేదవాడు అవుతాడా వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా ఏకంగా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకున్నవాడు పేదవాడు అవుతాడా అని ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా బెంగళూరులో ఒక ప్యాలెస్ హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఎడుపులపాయలు ప్యాలెస్ ఇప్పుడు ఏకంగా ఒక ప్యాలెస్ పెట్టుకుని బతికేవాడు పేదవాడు అవుతాడా అని ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా సాక్షి పేపర్ సాక్షి టీవీ ఇప్పుడు పవర్ ప్లాంట్లు సిమెంట్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా ఒక్కసారి ఆలోచించమంటున్నా అందుకే ఈ పెత్తందారి సైకో జగన్ ని తర్మి తరిమి కొట్టాలని పేదవాళ్ళందరినీ నేను కోరుతున్నాను అంతేకాదు ఇప్పుడే కనుక విశాఖపట్నంలో నాలుగు వందల యాభై కోట్ల ప్రజాధనా ఒక ప్యాలెస్ కట్టుకుంటున్నాడు ఈ సైకో జగన్ గత ఐదు సంవత్సరాలు పేదవాళ్ళు కట్టిన ఇల్లు కేవలం నాలుగు వందల యాభై మాత్రమే ఆ ఇల్లు కూడా చిన్నోడలు గట్టిగా తోస్తే కూలిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం పేదవాళ్ళు హాయిగా ఇంట్లో ఉండాలని కోరిక లేదు ఈ సైకో జగన్ అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున టిట్కో ఇల్లు కడితే కనీసం ఆ టిట్కో ఇల్లు ఇప్పటి వరకు పేదవాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్